हेलो फ्रेंड्स वेलकम टू मई चैनल गुड मॉर्निंग अंदर की इकडे पाप इवनिंग तीसिन क्लिपिंग चिन्नदी सो मुंदे याड चेसानु सो तन दोष वेस्ता अंटे पिंडि अप्पुडे ग्रैंडर पिंडि पट्टि पेट्टानु सो दोष वेस्ता अंटे वेसुकोनि चेप्पानु सो तने वेसुकुंदि दोष जस्ट అది ఇంకా పులవలేదు అప్పుడే పట్టి పెట్టింది బట్ అందులో మనం అటుకులు యాడ్ చేస్తాం కాబట్టి పిండి అనేది కొంచెం స్వీట్గా బాగుంటుంది సో తన కోసం అయితే కొబ్బరి చట్నీ ఎప్పుడు రెడీ ఉంటుంది సో కొబ్బరి చట్నీ చేసి ఇచ్చాను నేను వేసి ఇచ్చిన దోశ తిన్నది సో తను వేసుకుంటాను మళ్ళీ తను ఒక చిన్న దోశ వేసుకుంది ఎలా వేసుకుందో చెప్పండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అండ్ చూసేసేయండి వీడియో మొత్తం చూసారు కదా తను వేసుకున్న దోశ రెడీ అయిపోయింది చిన్న దోశ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇది స్కూల్కు టైం అవుతుంది సో నాకు టిఫిన్ చేసేంత టైం లేదు ఆ రోజు ఎందుకో బిజీ ఉంది సో అందుకే బయటకు వెళ్ళి తెప్పించుకున్నాను బయట అంటే దూరమే కాదు మా ఇంటి పక్కనే ఉంటుంది టిఫిన్ సెంటర్ సో బాగుంటుంది ఆంటీ వాళ్ళు మంచిగా తెస్తారు అంటే నీట్నెస్ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంది వెల్లుల్లి కారం రాసి అందులో ఆలు పెడతారు కదా మసాలా సో ఆలు మసాలా పెట్టారు చట్నీ అయితే స్పైసీ సూపర్గా ఉంటుంది మళ్ళీ దోశ కూడా స్మూత్గా బాగుంటుంది సో మాకు దోశ మా పాపకు వచ్చేసి వడ సో లంచ్లోకి వచ్చేసి నేను టిఫిన్ చేసిన తర్వాత లంచ్లోకి వచ్చేసి వంకాయ ఇత్తుల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో వాళ్ళు తినేసి వెళ్ళారు మళ్ళీ లంచ్కి ప్రిపేర్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా అన్నపిత్తులు మెత్తగా ఉడకబెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను సో వంకాయలను వచ్చేసి కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసి అందులో వంకాయలు వేయాలి ఎందుకంటే బ్లాక్ అవ్వవు సో కొంచెం ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవాలు జీలకర్ర అండ్ మెంతాకు ఉంటుంది కదా సో అది వేసాను మనం మిత్తుల కర్రీ చిక్కుడుకాయ చారు చేసినప్పుడు మెంతాకు ఇస్ ద బెస్ట్ సూపర్ స్మెల్ వస్తుంది అది ఆయిల్లో ఫ్రై అయ్యాక అండ్ కొంచెం పసుపు వేసి అది కాస్త ఫ్రై అయ్యాక అండ్ నేను కట్ చేసిన వంకాయలు వేసాను ఇవి వచ్చేసి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది కట్ చేసి చూసారు కదా వాటర్లో వేస్తే మనకు బ్లాక్ అవ్వవు మంచిగా ఉంటాయి ఫ్రెష్గా సో ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కట్ చేసిన మిర్చి కన్నా పచ్చిమిర్చి పేస్ట్ అయితే బాగుంటుంది సో అది కాస్త ఫ్రై అయ్యాక కారం సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ పూర్తిగా కలిపేసుకోవాలి సో ఈ వంకాయలు అనేది కాస్త మగ్గాలి నేను జస్ట్ ఒక 1 స్పూన్ వాటర్ యాడ్ చేశాను అంతే సో ఇక్కడ వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న అన్నపిత్తులు ఉన్నాయి కదా సో వాటిని వేసేసి ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి ఇది వచ్చేసి చపాతీలోకి సూపర్గా ఉంటుంది అండ్ నార్మల్గా రైస్లోకి బాగుంటుంది ఈ కర్రీ అండ్ పెరుగు సూపర్ కాంబినేషన్ సో ఇది కాస్త ఉడకాలి మనకు ఆ ఇత్తులు అనేటివి ఆల్రెడీ ఉడికినాయి బట్ వంకాయ ముక్కలు అనేది అంటే అవి ఉడికిందే తోకలు ఉంటాయి కదా సో అవి కాస్త ఉడకడానికి టైం పడుతుంది వంకాయ అయితే త్వరగానే ఉడుకుద్ది సో చూసారు కదా వంకాయ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకాస్త ఉడకాలి సో కొత్తిమీర వేసేసి ఒక 1 మినిట్ అలానే ఉంచాను సో ఇంకాస్త ఉడకాలని ఎందుకంటే సాల్ట్ కమ్మి అయితే మళ్ళీ సాల్ట్ వేసాను నేను సాల్ట్ అనేది ఎప్పుడు కూడా తక్కువనే వేస్తాను ఎందుకంటే ఎక్కువైతే తీసేయలేము సాల్ట్ తగ్గినా కానీ మళ్ళీ వేసుకోవచ్చు సో నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి బయటకు ఇక్కడ సిగ్నల్స్ పెట్టాను సో సిగ్నల్స్ పెట్టినప్పటి బయటకు వెళ్ళాలి పైన సిగ్నల్ తెలియకపోతే మళ్ళీ సిగ్నల్ పడుతుంది సో మేము వచ్చేసి షాపింగ్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు సారీ దూది మిఠాయి తెచ్చాను దూది పేడ అంటారు కదా సో అది చిన్నప్పుడైతే అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే
ఊళ్ళోకి అమ్మచ్చేది. మనము నోట్బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ ఇస్తే మనకు కొంచెం ఇచ్చేవాళ్ళు. సో అలా బుక్స్ అమ్మి బుక్స్ అలాగి ఇచ్చేసి దూది పేడ తీసుకునేవాళ్ళం. సో ఇప్పుడు అలా లేదు కదా, సో మామూలుగా మనకు డబ్బులోకి ఇస్తారు. ఈ డబ్బా మొత్తం వచ్చేసి 40 రూపీస్. వాళ్ళు పేపర్లో పెట్టించారు కానీ నేను ఇంటికి వచ్చాక బాక్స్లో పెట్టేశాను, ఎందుకంటే అది మెత్తగా అయిపోతుందని. సో కాస్త గాలి తగలని ఆ బాక్స్లో స్టోర్ చేశాను. యాక్చువల్లీ మా హస్బెండ్కి స్వీట్ బాగా ఇష్టం, తన కోసమే. సో ఆల్రెడీ నా గొంతు పోయింది కాబట్టి నేను టేస్ట్ చేశాను అంతే తప్ప తినలేదు పూర్తిగా. సో ఇది అయినాక నెక్స్ట్ డే వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చూడండి. సో ఇది వచ్చేసి పెద్దనాన్న వాళ్ళ ఇంటి కాడ, డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటి కాడ. చూశారు కదా, పూలతో ఆడుకుంటున్నాడు. వీడు వచ్చుడు పుట్టినప్పటి నుండి వాడు వచ్చుడు ఫస్ట్ టైం మా చిన్నోడు. ఇది వచ్చేసి మా అక్క కూతురు, పెద్దనాన్న వాళ్ళ మన్మరాలు. సో వాడు వచ్చుడు ఫస్ట్ టైము, నన్ను చూడడం కూడా ఫస్ట్ టైమే. బట్ పిల్లగానే వచ్చి సంకెక్కేది, అంటే ఎత్తుకుంటే మంచిగా వచ్చాడు. అలా పిల్లలు చెప్పగానే వస్తే మంచి అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఏంటంటే ఇది చిక్కుడు చెట్టు, అనప చెట్టు, బెండకాయ, సోరకాయ అండ్ కంది చెట్టు. చూసారు కదా, కంది ఇప్పుడే పూతకు వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది అనపకాయ, ఇందాక ఇత్తులు చూపించాను కదా, సో ఆ చెట్టు. సో చూసారు కదా, ఇది మొత్తం జామ చెట్టు అన్నీ ఉన్నాయి వెనకాల. సూపర్ గార్డెన్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు పైనుండి అంటే బంగ్లా పైనుండి చూపిస్తాను ఎంత గ్రీనరీగా ఉంటుందో. సో చిన్నప్పుడు ఇలా బంతిపూలు ఉంటే వాటి మధ్యలో ఉంటాయి కదా మొగ్గలు, వాటిని నొక్కేదాన్ని. సో అదే చెప్తున్నాను. ఇక్కడ చూసారుగా బెండకాయలు. ఇది వచ్చేసి గోడ సైడ్ ఉంటుంది గులాబీ చెట్టు, బాగుంటుంది చిట్టి గులాబీ, పింక్ కలర్ సూపర్గా ఉంటుంది. ఆయన చూసారు కదా, మొత్తం ఏంటంటే ఇంకా మొత్తం గ్రీనరీ. కాసేపు ఉండి అన్నయ్య వాళ్ళు వచ్చారు బొంబాయి నుండి. సో కాసేపు ఉండి ఇంటికి వెళ్ళాం. ఇక్కడ చూసారుగా మా ఊర్లో మొత్తం అంటే ఇప్పుడు వడ్లు కోసి వరి కోసి వడ్లు అమ్ముతారు కదా, సో అది ప్రతి ఇంటి ముందు వడ్ల కుప్పలు పోసారు. సో రాశి అంటారు అవి ఎక్కకూడదు, అంటే చిన్నప్పుడు అమ్మ నానమ్మ వాళ్ళు చెప్పేటోళ్ళు అట్లా కుప్పలు పోతే ఆ కుప్పల మీద పిల్లలు ఎక్కకూడదు అనేవాళ్ళు. రాశి అంటారు దాన్ని, ఆ కుప్పని. సో వాటిని ఎండబెడుతూ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, ఇది పక్క ఊర్లో మొత్తం రోడ్ సైడే మొత్తం వాటిని ఎండబెట్టారు. ఇంకా మబ్బు కూడా వస్తుంది పాపం, జాగ్రత్త. ఇక్కడ వచ్చేసి ఇంకో కొంచెం ముందుకెళ్తే ఇంకో విలేజ్లో. సో పక్కన గిరిన్ ఉంది, అదే మనకు వడ్ల మిషన్. సో రోడ్ సైడ్ మొత్తం ఆ బండ్లు పెట్టే ఉన్నాయి స్టాక్. ఇక్కడ వచ్చేసి జైత్యాల ఎంట్రెన్స్లో స్పీడ్ బ్రేకర్స్ అనేటివి పెట్టారు చూడండి కింద. ఎట్లా అంటే చిన్న చిన్ననే ఉంటాయి, బట్ ఒకటే కంటిన్యూగా ఒక 15-16 చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఆ షేక్ అవుతుంటే మీకు అర్థమే ఉంటుంది, కంటిన్యూగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, గోడ సైడ్ మొత్తం బొమ్మలు వేసారు. సో ఇక్కడికి వచ్చేసరికి మంచి మల్లెపూల స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడే పోలీస్ స్టేషన్. అండ్ ఈవినింగ్ వచ్చేసి జిలేబీ తెచ్చుకున్నాము. చూసారు కదా, వేడి వేడిగా ఉంది ఫ్రెష్ జిలేబీ, అంటే వచ్చేటప్పుడు తీసుకున్నాము, సూపర్గా ఉంది. నేనైతే ఒక్కటే ఒక పీస్ తిన్నాను, ఎందుకంటే కోల్డ్ ఉంది ఆల్రెడీ. అండ్ వచ్చేసి నేను ఉసిరికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను, 1/4 కిలో ఉసిరికాయలు తెచ్చాను. అండ్ వచ్చేసి ఇవి మంచిగా కడిగి పొడి క్లాత్ తోటి మంచిగా తుడిచి, అసలు పదన లేకుండా తడి లేకుండా ఫ్రెష్ నీట్గా ఉంచుకోవాలి, అసలు తడి అనేది ఉండకూడదు. కాసేపు ఎండలో కూడా పెట్టవచ్చు. చూసారు కదా, ఈ విధంగా డ్రైగా ఉండాలి. అండ్ వచ్చేసి వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి పచ్చడికి కావాల్సినవి, నేను వచ్చేసి ఒక 2 or 3 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను, 3 స్పూన్స్ అయితే. అండ్ కొన్ని మెంతులు, వీటిని వచ్చేసి డ్రై రోస్ట్ చేయాలి. జస్ట్ కలర్ చేయండి, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కటి వేగకపోతే అది బాగోదు. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీటి వచ్చేసి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు వచ్చేసి అదే కడాయిలో నేను వచ్చేసి 1/4 కిలో ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనకు ఉసిరికాయలను వచ్చేసి ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి వేస్తూ
ఫ్రై చేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను ఓన్లీ 1/2 కిలో నాకు కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ పెట్టి అది పాడు చేయడం కన్నా జస్ట్ బెస్ట్ కొంచెం పెట్టడం బెస్ట్. సో నేను పెట్టడం ఈ పచ్చడి పెట్టడం ఫస్ట్ టైము. ఎక్కువ ములక్కాయ పచ్చడి అలా ములక్కాయ పచ్చడి ఎక్కువగా పెట్టాను. సో ఇది మాత్రం ఫస్ట్ టైం నిల్వ పచ్చళ్ళల్లా. సో చూసారు కదా ఈ విధంగా కాస్త ఫ్రై అవ్వాలి, కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదు, సారీ, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపట అనేది కుక్ అవ్వదు, బయటనే ఫ్రై అవుతుంది. సో అందుకే చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ వచ్చేసి మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా ఈ ఉసిరికాయలు వచ్చేసి ఎల్లో కలర్లో మంచిగా ఉన్నాయిగా. సో గ్రీన్ కలర్ ఉన్నాయి అస్సలు తీసుకోకూడదు, ఎందుకంటే అవి కాయలే, పచ్చడికి పనికిరావు. సో ఎల్లో కలర్కి వచ్చినాయి బెస్ట్. ఇక్కడ వచ్చేసి ఆ ఉసిరికాయలు ఫ్రై అయ్యాక ఒక 3 ఎండుమిర్చి వేసేసి కాస్త ఫ్రై అవనిచ్చాను అదే ఆయిల్లో. సారీ, ఇది కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ ఆవాలు వేసాను, ఎందుకంటే పచ్చళ్ళలో ఆవాలు ఈజ్ ద బెస్ట్, సూపర్గా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ చూసారు కదా మన ఉసిరికాయలు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా చుంచితే చునుగుతుంది బట్ కాలుతున్నాయని పక్కకెట్టిన. సో అవి చల్లారాక, మొత్తం చల్లారాక నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ కారం, ఒక 2 అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసాను. సో తగ్గు అయితే వేసుకోవచ్చు సాల్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక మనం ఆవాలు మెంతుల పొడి ఉంది కదా, సో అది కూడా వేసాను ఒక 2 స్పూన్స్. ఒకసారి పూర్తిగా కలుపుకొని ఇందులో వచ్చేసి వెల్లుల్లి పైన తొక్క తీసేసి వెల్లుల్లి వేసుకోవాలి. సో ఇవి కాస్త చల్లారాక వాటిని వేసేసి పూర్తిగా కలుపుకోవాలి. సో కొందరు చింతపండు వేస్తారు, కొందరు నువ్వుల పొడి కూడా వేస్తారు. సో నువ్వుల పొడి వేయలేదు, చింతపండు వేయలేదు. సో నార్మల్గా అలా ట్రై చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఇందాక ఆయిల్ ఉంది కదా, అది పూర్తిగా చల్లారకూడదు, అలా అని వేడి ఉండకూడదు, జస్ట్ గోరువెచ్చగా ఉండాలి లైట్గా. సో ఆయిల్ కూడా వేసేసి ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ తర్వాత మగ్గనివ్వాలి. చూసారు కదా ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి చూశాను. సో చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది, బట్ ఇంకో 2 డేస్ టైం పడుతుంది ఇది మనకు ఉసిరికాయని మగ్గడానికి, ఎందుకంటే ఉసిరికాయ అనేది కాస్త లేటుగా మగ్గుతుంది. సో నేను సాల్ట్ చూశాను, సాల్ట్ తక్కువైంది 2 డేస్కే. సో మరి కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ పూర్తిగా కలిపేసి ఆయిల్ కమ్మి అయితే కనుక మీరు ఏం చేయండి అంటే ఆయిల్ని హీట్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి అందులో కలుపుకోవచ్చు. సో నేనైతే ఆయిల్ కలపలేదు, ఒకవేళ కలపాలనుకుంటే మళ్ళీ ఒకసారి కలుపుతాను. ప్రజెంట్ అయితే కొంచెం బిజీలు ఉండట్లా ఆయిల్ కలపలేదు. సో మళ్ళీ కలిపినప్పుడు చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. సో ఇదైతే ఇక్కడికి ఎండ్. నేను ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి మా ఆయన ఫేవరెట్, సో ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి నుండి తెచ్చాను. ఇవి వచ్చేసి చెమ్మకాయ, సో కొందరు వచ్చేసి తుమ్మకాయలు అని కూడా అంటారు. సో చూసారు కదా వీటిని వచ్చేసి సన్నగా కట్ చేసుకోవాలి, ఒక్కలావుగా ఉంటే మనకు త్వరగా ఉడకదు. చూసారు కదా, సారీ, వీటిని వచ్చేసి సైడ్ సాటి ఇటు కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, త్వరగా ఉడుకుతుంది. చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని వచ్చేసి మన ముక్క కొంచెం మెత్తగా ఎంతవరకు ఉడకబెట్టుకోవాలి, లేకపోతే డైరెక్ట్ కర్రీ అయితే మనకు ఉడకదు. సో వీటిని వచ్చేసి నేను ఉడకబెడతాను. ఈలోపు నేను టమాటాలు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లికాడలు రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఉడకబెట్టిన తర్వాత ఎలా స్మాష్ అవుతుందో, మనం నొక్కితే ఈజీగా స్మాష్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టేసి మళ్ళీ కర్రీ చేద్దామని ఆయిల్ వేసేసి మామూలుగా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లికాడలు వేసేసి అది కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి అది కాస్త ఫ్రై అవ్వాలి. అల్లం అనేది అల్లం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. సో అది ఫ్రై అయ్యాక టమాటా వేసాను. సో నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను అండ్ అది కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అండ్ సాల్ట్ వేసాను. మిర్చి కట్ చేసిన దానికన్నా పేస్ట్ వేస్తేనే బెటర్ పచ్చిమిర్చి పేస్ట్. సో ఎందుకంటే బాగుంటుంది టేస్ట్,
అది కాస్త ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇందాక ఉడకబెట్టిన చిమ్మకాయ ఉందిగా సో దాన్ని వేసేసి ఫ్రై చేసేయడమే సో ఈ కర్రీ వచ్చేసి నేను తినను మా పాప తినదు సో మా ఇద్దరి కోసం వచ్చేసి మేము ఏం చేసుకున్నామో వీడియో ఎండ్లో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు కాస్త ఫ్రై అయ్యి వాటర్ బయటకు వచ్చింది కదా సో ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి సో చూసారు కదా మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక 5 నిమిషస్ తర్వాత వాటర్ మొత్తం ఎగిరిపోయింది సో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బెస్ట్ ఇక్కడ వచ్చేసి మా కోసం మేము ఎగ్ ఫ్రై అంటే వితౌట్ ఆనియన్ అండ్ వితౌట్ పచ్చిమిర్చి ఆయిల్ వేసేసుకొని 2 ఎగ్స్ వేసేసి కారం అండ్ ధనియాల పొడి జీలకర్ర సారీ సాల్ట్ వేసేసి డైరెక్ట్ చేయడమే ఇందులో ఆనియన్స్ వేయను డైరెక్ట్ చేసి అంటే ఇలానే బాగుంటుంది పాపకి ఇలానే ఇష్టం మళ్ళీ ఆనియన్ అయితే అవన్నీ తీసేయమంటుంది సో చూసారు కదా రెడీ అయిపోయింది నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ చేసిన చికెన్ ఉంటే సో అందులోకి ఇడ్లీలు ఉన్నాయి ఆ ఇడ్లీలు చేసుకొని ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ చేసుకొని ఆ కర్రీలో తినేసాను చూసారు కదా ఇడ్లీ అండ్ చికెన్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇడ్లీలో అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇడ్లీ నాటుకోడి పులుసు సారీ బాగుంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వెయిట్ సో